युवकलावाहिनी सुमधुर आर्ट अकाडमी संयुक्तंगा ईरोजु त्यागराय गान सभलो महानटुडु कांताराव गारी शत जयंती उत्सव घनंगा निर्वहिंपबड़ुतुन्नदी। कार्यक्रमानिकी अध्यक्षुलु सारेपल्ली कोंडलराव गारु गुरिंचि चेप्पालंटे 20 సంవత్సరాలుగా సభా వేదికలను వారితో పంచుకుంటున్నటువంటి అనుభవాలను గురించి చెప్పాలి. అది ఒక 10 నిమిషాలు సరిపోదు, 10 రోజులైనా సరిపోదు. ఒక గొప్ప వ్యక్తి సారపల్లి కొండలరావు గారు. లంకా లక్ష్మీనారాయణ గారు భావయుక్తంగా పద్యయుక్తంగా నిదాన్ని చాలా అద్భుతంగా చెప్పారు కొండలరావు గారి గురించి. ఈ నాడు తెలుగు సాంస్కృతిక రంగానికి ఎవరైనా పెద్ద దిక్కు ఉన్నారా అంటే ఉన్నారు, వారొక్కరే సారపల్లి కొండలరావు గారు. కొన్ని కొన్ని సభల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, సారపల్లి కొండలరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నేను సభాధ్యక్షునిగా చాలా సభల్లో ఉన్నాను ఆ రోజుల్లో. వీళ్ళ ముగ్గుర్ని వేదిక మీద చూస్తుంటే ఒక ఎంత ఆనందంగా ఉండేదో. వయసుతో సంబంధం లేదు చలాకితనానికి. వారిని చూస్తే వారిలాగా ఉండాలి, వారిలాగా చిరునవ్వుతో వికసించాలి, రాణించాలి అనే భావన కలుగుతుండేది. వారు దాత, ఎంతోమందికి డబ్బులు ఉంటాయి కానీ దాతలు ఉండరండి, దాతలు కొందరే ఉంటారు. మనసు ఉన్నవాళ్లే దాతలు. ఇప్పుడు సారపల్లి కొండలరావు గారు ఈరోజు అందరూ మరిచిపోతున్నటువంటి, ప్రజలు మరిచిపోలేదు, అధికార వర్గాల వారు మరిచిపోతున్నారు. వారందరూ మరిచిపోతుంటే మా కాంతారావు గారు అని చెబుతూ ఈనాడు ఇటువంటి జయంతి ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు నేను కొండలరావు గారిని అభినందిస్తున్నాను. ఇక భవానీ ప్రసాద్ గారు ముఖ్య అతిథి, చాలా సౌమ్యులు, చాలా తెలిసినటువంటి వారు. న్యాయశాస్త్రం సరే సరే, కానీ సమాజాన్ని గురించి, సాహిత్యాన్ని గురించి, సాహిత్యం అంటే ఆధునిక సాహిత్యం కాదు, ప్రాచీన సాహిత్యం తెలిసిన వాడే ఆధునిక సాహిత్యం గురించి చెప్పగలుగుతాడు. ఉక్త ఆధునిక సాహిత్యం చెప్తే కాదండి, మహాకవులందరూ, మహానుభావులందరూ ప్రాచీన సాహిత్యాన్ని చదువుకొనే ఆధునిక సాహిత్యాన్ని నిలబెట్టగలిగినారు. భవానీ ప్రసాద్ గారు అంతటి విజ్ఞాని, వారి సభలను ఎన్నో చూశాను. లోగడ కూడా చాలా సభల్లో పాల్గొన్నాం మేమిద్దరం. చాలా అటువంటి మహానుభావులు, మంచి వ్యక్తి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం, వారు కాంతారావు గారి గురించి చెప్తే వినాలనే కుతూహలం నాకు ఉంది. ఇక మా కృష్ణక్క గారు, వారు సరే సరే, వారు అందరికీ తెలిసినటువంటి, సమాజానికే పెద్దక్క ఎలాంటి వారు. ఇక ఈరోజు ఇంకొక అతిథి, నేను చూడలేదు ఇంతవరకు కాంతారావు గారి అబ్బాయిని. నాకు కాంతారావు గారి అబ్బాయి ఈ వేదిక మీద ఉన్నారు అంటే కాంతారావు గారినే ఈ వేదిక మీద ఉన్నారు అనేటువంటి భావన కలుగుతుంది వాళ్ళ కుటుంబం నుంచి. ఇక ఈరోజు ఈ సభా వేదిక మీద ఇద్దరు నాయకులు ఉన్నారు. సామాన్యులు గారు కాంతారావు గారి పేరు మీద అవార్డు అందుకుంటున్నటువంటి ఇద్దరూ ఇద్దరే, ఇద్దరూ నాకు ఆత్మీయులే.
అశోక్ కుమార్ గారు, అశోక్ కుమార్ గారు టీవీ నటుడు, రకరకాల పాత్రలు పోషించాడు, ఆ దూరదర్శన్ లో కూడా ఎన్నో సీరియల్లో నటించారు. కొన్ని పాత్రలకు అశోక్ కుమార్ గారు నటిస్తేనే ఇది బాగుంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగించినటువంటి గొప్ప నటుడు. ఇక రెండవ వ్యక్తి, ఇద్దరు ఇద్దరు అన్నాను, సామాన్యుల గారు ఇద్దరు, కళారంగంలో సామాన్యుల గారండి ఇద్దరు, చాలా ప్రతిభావంతులు, ఏ పాత్రలనైనా అభినయించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కళాకారులు ఇద్దరు. ఇక మా సివిఎల్ నరసింహారావు గారు, చాలా కాలానికి చూస్తున్నాను సివిఎల్ నరసింహారావు గారిని, ఒకప్పుడు ఆకాశవాణిలో రెగ్యులర్గా కలుసుకునేవాళ్ళం. సివి నరసింహారావు గారంటే అప్పటి రోజుల్లో నాకు గుర్తుకున్నటువంటి రోజులు, సంఘటనలు, సివి నరసింహారావు గారంటే ఒక ఉద్యమ స్ఫూర్తి. కళారంగానికి ఉద్యమ స్ఫూర్తికి సమన్వయం ఎలా కుదురుతుంది అని ఎవరైనా అనుకుంటే మా సివిఎల్ నరసింహారావు గారిని చూస్తే సమన్వయం కుదురుతుంది అని చెప్పొచ్చు. ఎన్నో సినిమాల్లో ఎంతో బరువైనటువంటి పాత్రలను పోషించారు, ఎన్నో ఆ సినిమాలన్నీ చూశాను నేను. ఒక క్యారెక్టర్ యాక్టర్ అంటాం, ఇది ఈ పాత్రను ఈ సినిమాలో మా సివిఎల్ గారు నటిస్తేనే బాగుంటుంది అని నేను అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి గొప్ప నటుడు, గొప్ప ఉద్యమ నాయకుడు. ఎందుకంటే ఉద్యమం అంటే ఏంటిది, ఉద్యమ నాయకుడు అంటే ఎక్కడ నిజాన్ని నిలిపాలో, సత్యాన్ని అందలం ఎక్కించాలో అక్కడ ఉద్యమకారుడు ఉంటాడు, ఉద్యమం ఉంటుంది. అలాంటి సివిఎల్ నరసింహారావు గారు, వారికి ఆప్తమిత్ర పురస్కారం, అశోక్ కుమార్ గారికి ఏమో వారికి అభినయ, వీరికి ఆప్తమిత్ర. అంటే వీరు అభినయం ఉంది, కాంతారావు గారికి ఎంతో ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి ఈ ఆప్తమిత్ర పురస్కారం అని నేను భావిస్తున్నాను. చాలా గొప్ప సభ. కాంతారావు గారి గురించి నేను అభిమానిని, కాంతారావు గారికి ఎవరు అభిమానులు గారు, మా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ అభిమానులే. అసలు నటన అంటే ఏమిటి, ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం రవీంద్ర భారతిలో డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర సీమకు అక్కినేని, ఎన్టీఆర్ రెండు కళ్ళైతే కాంతారావు గారు నుదుటి తిలకం అన్నారు. ఎంత గొప్ప మాట! అసలు ఈ ముగ్గురు హీరోలు తెలుగు చలనచిత్ర సీమను ఎలా సాధించారండి, అసలు ఎంత ప్రేక్షకులు, ఎంత అదృష్టవంతులు! ఇటువంటి ముగ్గురు ఆ రోజుల్లో ముగ్గురు హీరోలు ఉన్నారంటే ప్రేక్షకులకు ఎంత ఆనందం కలిగింది. కాంతారావు గారు ఎన్నో పాత్రలు, ఇటు సాంఘిక పాత్రలు, పౌరాణిక పాత్రలు, జానపద పాత్రలు. జానపద హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. జానపద హీరో అంటే ఇప్పటికీ కాంతారావు గారే మనం అనుకునేది. అసలు కొన్ని పాత్రలైతే ఎన్టీ రామారావు తర్వాత కృష్ణుడు ఎవరయ్యా, కాంతారావు గారే. పాండవ వనవాసంలో కాంతారావు గారి అభినయం ఎంత అద్భుతంగా ఉంటుంది, హావభావాలు ఎలా ఉంటాయి! కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు సరే సరే, వారి హుందాతనం వారిది ప్రత్యేకం, అలాగే కాంతారావు గారిది ప్రత్యేకం. నటన అనేది భిన్నంగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. ఒక నటుని నటనకు ఇంకొక నటుని నటనకు భిన్నమైనటువంటి రూపాలు ఉంటాయి అభినయంలో. ఇక నారదుడు, కాంతారావు గారు నారదుని వేషం ఇప్పటికీ మర్చిపోతాము మనం. మా అశోక్ కుమార్ గారు మళ్ళీ గుర్తుకొస్తారు. కాంతారావు గారు నారదుని యొక్క పాత్రలో ఎంత గొప్పగా ఉండేవాడు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో చూస్తే నారదుడు దేవఋషి, నారదుడు దేవఋషి అండి. జానపద హీరో, సాంఘిక హీరో, తర్వాత శ్రీకృష్ణుడు, తరువాత పౌరాణిక పాత్రలో నారదుని పాత్ర అభినయించడం అనేది సామాన్యులకు సాధ్యం కాదు.
నారదుని పాత్ర ఎటువంటిది పౌరాణికల్లో ఒక వేదాల్లో ఎక్కడ నారదుడు ఎలాంటి వాడు దేవఋషి నారదుడు చమత్కారం కాదు అక్కడ హాస్యం కాదు నారదుడిలో ఒక ఒక అద్భుతమైనటువంటి ఒక వేద వాంగ్మయాన్ని తన జీర్ణింపజేసుకొని ఆ వేద వాంగ్మయంలో ఉన్నటువంటి సారాన్ని ఈ లోక కళ్యాణం కోసం ఎలా చెప్పాలి ఎలా అభినయించాలి ఎలా చెప్తే ప్రజలు ఎలా వారు తీసుకుంటారు అనేటువంటిది జీర్ణించుకొని చదివి అన్ని చేసి అప్పుడు కాంతారావు గారు నారదునిగా ఆ పాత్రలో జీవించారు అందుకే నారదుడు అంటే అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు మరెప్పుడు కాంతారావు గారే అటువంటి మహానుభావుడు కొనుకని దైవికం దైవికం అండి కొందరు కొందరు స్క్రాప్ నో నుంచి ఎదుగుతారు కొందరు ఆకాశం నుంచి కిందికి జారిపడతారు అదంతా దైవలీల ఏదో జరిగింది అని మనం అనుకోవడంలో తప్పులేదండి అదంతా కూడా జాతకం నుదుటి రాత ద్వారానే అంతా జరుగుతుంది ఇవాళ అద్భుతంగా రాణిస్తున్నవాడు ఆకాశంలో ఉన్నవాడు కొండ మీద ఉన్నవాడు నా అంతటి వాడు లేడనుకున్నవాడు డబాలున నేల మీద రాలొచ్చు కింద ఉన్నవాడు పైకి ఎగురొచ్చు ఇది ఒక్కొక్కళ్ళ జాతకం కాంతారావు గారు ఒకవేళ అంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో చివరిలో లేకపోయినా ఆయన తెలుగువారి జ్ఞాపకాల్లో చిరంజీవి చాలా